ఈరోజు మేము టాస్క్ ఫోర్స్ పోలీస్ మహబూబాబాద్ జమాన్లపల్లి ఏరియాలో నమ్మదగిన సమాచారం మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా ఒక స్కార్పియో వెహికల్ నంబరు AP31AL0004 అనే వెహికల్ ఈ వెహికల్ని చెక్ చేయగా ఆ వెహికల్లో 15 బ్యాగ్ల నల్ల బెల్లం ఒక బ్యాగ్ పట్టిక మాకు దొరికింది వీటి వాల్యూ 47,400 రూపాయలు ఉంటుంది వీటిని ఈ బానోత్ కుమార్ ఎండి ఖాదర్ పెరుమాండ్ల రాజు అనే ముగ్గురు వ్యక్తులు గ్రూప్గా ఏర్పడి విజయవాడ నుంచి తెస్తూ ఇక్కడ లోకల్లో ఉన్న వ్యక్తులకు అమ్ముతూ గుడుంబా తయారు చేస్తున్నారు కావున వీళ్ళ మీద మేము నిఘా పెట్టి ఈరోజు పట్టుకోవడం జరిగింది ఈరోజు మేము టాస్క్ ఫోర్స్ పోలీస్ మహబూబాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ మహబూబాబాద్ దగ్గర మాకు నమ్మదగిన సమాచారం మేరకు గుట్కా వస్తుంది ఇక్కడ అమ్ముతున్నారని తెలిస్తే మేము కొంతమంది వ్యక్తుల్ని చెక్ చేసినాం దాంట్లో ఒక అతను పేరు పాలకుర్తి సత్యనారాయణ మరియు మాశెట్టి రాంబాబు వీళ్ళిద్దరూ బైక్ మీద మొత్తం 75 అంబర్ ప్యాకెట్స్ 12 ఆర్ఆర్ ప్యాకెట్స్ 70 జర్దా ప్యాకెట్స్ తీసుకొని మైబాద్లో వాళ్ళు అమ్మటానికి వెళ్తున్నారు దీని ఈ అంబర్ ప్యాకెట్స్ కానీ జర్దా ప్యాకెట్స్ కానీ గవర్నమెంట్ నిషేధించింది ఈ నిషేధించిన వాటిని వీళ్ళు ఇక్కడ లోకల్లో అమ్ముతున్నారు కావున వీళ్ళ మీద మేము నిఘా పెట్టి పట్టుకోవటం జరిగింది వీళ్ళ మీద అవసరమైతే సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది మొత్తం వాల్యూ వచ్చేసి 30,400 రూపాయలు విలువైన గుట్కా అంబర్ ప్యాకెట్స్